హాయ్ అండి నా పేరు రామ్మోహన్ అండి మీకు ఈరోజు బీన్ బ్యాగ్ గురించి ఇప్పటివరకు ఎవరు చెప్పనటువంటి ఐడియా చెప్తానండి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కాలేజీ స్టూడెంట్స్కి యంగు పీపుల్స్కి ప్రతి ఒక్కరికి బీన్ బ్యాగ్ కొనుక్కోవాలనే ఫీలింగ్ ఉండిద్ది ఆ బీన్ బ్యాగ్ కొందామంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు రకరకాలు చెప్తారు సైజుని బట్టి అంత డబ్బులు పెట్టి ఆ బ్యాగ్ అవసరమా అని కొనరు కొనాలని మోజున్నా కానీ కొనరు అనమాట ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఆ బీన్ బ్యాగ్ ఎందుకు అంత డబ్బులు పెట్టి పక్కన వేస్ట్ అయిపోద్ది మనకు ఎందుకులో అంటారు వాళ్ళందరికీ ఒక ఐడియా అండి తక్కువ డబ్బుల్లో మీరు బీన్ బ్యాగ్ని ఆనందంగా అనుభవించవచ్చు ఇది బీన్ బ్యాగ్ అండి కానీ ఇది బీన్ బ్యాగ్ కాదండి ధర్మాకోల్ బ్యాగ్ అంటే ఒక బ్యాగ్ తీసుకొని బీన్స్ బదులు ధర్మాకోల్ అనమాట ఇలాంటి ధర్మాకోల్ ముక్కలు ఉంటాయి కదండి మన ఇంట్లో ఫ్రిడ్జ్లు కొన్నప్పుడు కానీ టీవీ కొన్నప్పుడు కానీ ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది కొన్నా కానీ ధర్మాకోల్ ముక్కలు వస్తాయండి అటన్నిటిని వేస్ట్గా పారేస్తాం మనం ఎన్ను ఇక్కడి నుంచి పారేయద్దండి దాచిపెట్టండి చక్కగా ఈ బీన్ బ్యాగ్ లోపల జిప్పు తీసేసుకొని బీన్స్ బదులు ఇలా ముక్కలు ముక్కలుగా చేసేసి దీంట్లో చేసేయండి ఇలా వేసిన బ్యాగ్ ఇదండి ఇప్పుడు దీంట్లో మీకు కూర్చొని చూపిస్తాను ఇది అంత బాగుంది అనేది మీకు అర్థమైంది మీ తేడా తెలియదు అసలు ఒక విధంగా చెప్పాలంటే బీన్స్ కన్నా ధర్మాకోల్ బ్యాగే బాగుందండి ధర్మాకోల్ మేము బ్యాగ్మే కూర్చున్నాను అనమాట ఇప్పుడు చక్కగా కంఫర్ట్గా ఉండిద్దండి ఇదే ఇదైతే అటు కూడా అనమాట వెయిట్ ఉన్న వాళ్ళైనా ధర్మాకోల్ బ్యాగ్ వాడొచ్చు అనమాట ఇంకొకటి ఇది వచ్చేసరికి బీన్స్ అండి ఇలాంటి బీన్స్ దీని లోపల ఇలాంటి ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు పోస్తారండి దానివల్ల ఈ బీన్ బ్యాగ్ కాస్ట్ పెరిగిపోయింది బీన్ బ్యాగ్ కన్నా ఈ బాల్స్ రేట్ ఎక్కువండి అందువల్ల మీకు ఈ డబల్ రేట్ అయిపోతుంది అనమాట అదే అనుకోండి మీకు ఏడు వందలు ఎనిమిది వందల నుంచి స్టార్టింగ్ అండి సైజు పన్నెండు వందలు పదిహేను వందలకి పెద్ద సైజు వచ్చేసిద్ది చక్కగా ఈ కనుక మీరు పోసేసుకున్నారు అనుకోండి మీకు తక్కువ డబ్బులు అయిపోద్ది ఒకవేళ కూర్చున్నాక ఇంకొద్దిగా హార్డ్గా ఉంది కొద్దిగా స్మూత్ కోసం అనుకున్నారనుకోండి ఈ ప్యాకెట్లో సగం పై వైపు కొద్దిగా పోసుకోవచ్చు ఒక ప్యాకెట్ సగం పోసుకుంటే వెయ్యి రూపాయలకి బ్యాగ్ అయిపోయింది అనమాట ఖాళీ బ్యాగ్లో ధర్మాకోలు ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనం కూర్చుంటే కొద్దిగా ఏదైనా మీకు హార్డ్ అనిపించింది అనుకోండి బీన్స్ కొంచెం పోసుకోండి ఒక ప్యాకెట్ తెచ్చుకోండి కొంచెం పోసుకోండి అవసరం రాదు ఒకవేళ మీకు అంతా స్మూత్గా కావాలనిపిస్తే వేసుకోండి బ్రహ్మాండంగా ఉండితే ఇలా చేయటం వల్ల మీకు దేశాన్ని కూడా కాపాడిన వాళ్ళు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు ఎలాగంటే అండి ఈ ధర్మాకోల్ షీట్లన్నీ కూడా ఒక విధంగా వ్యర్థ పదార్థమేనండి ఈ తీసుకెళ్ళి మీరు రోడ్ల పక్కన ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారు దానివల్ల వాతావరణం పొల్యూషన్ అయిపోతుంది అదే మీరు ఆ బీన్స్ని ఆ బ్యాగ్ లోపల కనుక వేసేసుకుంటే ధర్మాకోల్ని మీకు డబ్బులు డబ్బులు సేవ్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తేనే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు ఇది ఒకటి అందరూ ఆలోచించి ఇలా చేసుకోండి ఈ బీన్ బ్యాగులు ఖాళీ బ్యాగులు కావాలంటే మేము కొరియర్ కూడా చేస్తాం మా నెంబర్కి మీరు అమౌంట్ పంపిస్తే మీకు కొరియర్ కూడా చేస్తాను అనమాట దీంట్లో మోడల్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు కనెక్ట్ అవుతే మీకు అన్నీ చెప్తామన్నమాట